హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. పురాణాలు ఇతిహాసాల్లోకి వెళితే మనకు తెలియని ఎన్నో మర్మాలు దాగి ఉంటాయి. వాటి గురించి ఎంత శోధించినప్పటికీ అవి ఎప్పటికీ అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోతున్నాయి. నిజమే మరి, భగవంతుడి లీల ఎప్పటికీ అంతుచిక్కదు. ఉదాహరణకి మన దేశం మొత్తంలో దేవుని రాజ్యంగా పిలువబడుతున్న కేరళ రాష్ట్రంలోనే ఎన్నో వింతలు విశేషాలు విన్నాం చూశాం. దైవశక్తి అణువణువులోనూ ఉందని నమ్మే గొప్ప భక్తి తత్వం కలవారు కేరళీయులు. అటువంటి కేరళలో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని మరొక విశేషం ఒకటి తాజాగా బయటకొచ్చింది. కేరళలోని కాసర్గోడ్ లోని అనంతపూర్ మందిరం ఎంతో విశిష్టత సంతరించుకుంది. ఈ ఆలయంలో కొలువైన విష్ణుమూర్తికి సంరక్షణగా ఒక ముసలి ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందనేది వాస్తవం. అయితే ఈ ముసలి ప్రసాదం మాత్రమే తింటుందని, అది తప్ప వేరేదేది ముట్టదని చెబుతుంటారు అక్కడి స్థానికులు. ఆలయ పూజారే స్వయంగా ముసలి నోటికి ఆహారం అందించి దాని కడుపు నింపుతాడట. నిజానికి మాంసాహారిగా ఉండే ముసలి శాకాహారిగా జీవించడమే కాకుండా కొలంలో దిగిన భక్తులెవ్వరికి ఎటువంటి హాని కూడా చేయదట. కాగా ఈ ముసలి మరణించిన పక్షంలో దాని స్థానంలో మరో ముసలి పుడుతుందని చెబుతుంటారు స్థానికులు. ఇక ఇక్కడి స్థానికులు చెప్పిన కథనం ప్రకారం ఈ ప్రాంతంలో వర్షాలు అధికంగా కురిసినా అల్పంగా కురిసినా నదిలోని నీరు మాత్రం ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుందట. మరి ఇదంతా విన్న తర్వాత దైవశక్తి ఎంత గొప్పతో మీకే అర్థమై ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని